फ्रेंड्स वेलकम टू सतीश एडुटेक वीडियो लो आरआरबी ग्रूप डी की ఎలా ప్రిపేర్ అవ్వాలి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటి అనేటువంటి మనం మాట్లాడదాం సో ఈ ముఖ్యమైన టాపిక్స్ అన్ని కూడా మనకు 2018 లో గ్రూప్ డి ఎగ్జామ్ జరిగింది కదా వాటిలో అడిగినటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కూడా నేను నోట్ డౌన్ చేయడం జరిగింది అవి వీడియోలో మాట్లాడతాను సో గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా లేదా అని మళ్ళా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటన్నిటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి అండ్ గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా ఈ వీడియో చివరిలో మీకు చెప్పడం జరుగుతుంది ओके सो फर्स्ट मन मालाते ग्रूप डी एग्जामिनेशन एपड़ी सो प्रेजेंट एनटीपीसी फेज वन फेज टू फेज थ्री संबंधी डेट्स जरिए एग्जाम आलमोस्ट फेज वन फेज टू फेज थ्री आलमोस्ट आई जरिए नेक्स्ट फेज फोर लेकिन फेज फाइव रूम फेजेस कंप्लीट अवकाश है ऐस पर् रेलवे प्रकार मन ग्रूप डी अच्छे वालू एप्रिल मंथ स्टार्टार सो मैक्सीम चांस मन को एप्रिल उड़े अवकाश है ओके एप्रिल 2021 ग्रूप डी एग्जामिनेशन जगे अवकाश मन को हाई पासीबिलिटी उम्मीदन जरिए ओके नेक्स्ट चूसते एग्जाम उदा सर अप्लीकेशन डिफॉल्ट लैंग्वेज इंग्लिश उपेसी क्लियर चुप्तार अंत लैंग्वेज डिफॉल्ट लैंग्वेज इंग्लिश उ अंदर की इंग्लिश का लैंग्वेज कावला एग्जाम रायानी आपशन अड़ता है अगर तेलुगु आपशन इच्छुटे एग्जाम अने पेपर अनेट जरूरत नेक्स्ट चूस ना ग्रूप डी सब्जेक्ट चलवाली वीट गुरी माटे मुझे असल ग्रूप डी एग्जामिनेशन अनेधा उठा सो ग्रूप डी एग्जामिनेशन अंदर तेजे 100 मार्क्स की एग्जामिनेशन जरूरत मोतम मन की टाइम वे 90 निमिषाल समय एंता 90 निमिषाल समय जरूरत इकड़ वन बै थर्ड नेगेटिव उंटा वन बै थ्री नेगेटिव मार्क्स अनेट अंत मूर तपूल ओके मूर् तपूल वन मार्क कटा जरूरत स्कोर नीचे नेक्स्ट चूस ना सब्जेक्ट वाइज चूस्ते जनरल साइंस 25 मार्कल मैथमेटिक्स 25 मार्कल जनरल इंटेलिजेंस एंड रीजनिंग 30 मार्कल जनरल अवेयरनेस एंड करंट अफेयर्स अनेटुवंटिदि 20 मार्कुलकु मीकु एग्जामलो उंडडं जरुगुतुंदि ओके जनरल साइंस 25 मैथमेटिक्स 25 जनरल इंटेलिजेंस एंड रीजनिंग 30 मार्कुलु जनरल अवेयरनेस करंट अफेयर्स अनेटुवंटि 20 मार्क्स की मोत्तं 100 मार्क्स की एग्जामिनेशन 90 निमिषाल समयं अयिते मीकु उंडडं जरुगुतुंदि पर्सन विथ डिसेबिलिटी एवरैते ब्लैंडनेस उन्नवालो वाळ्ळकि कोद्दि टाइम अयिते एक्कुवगा उंडडं जरुगुतुंदि अदि वाळ्ळकि तेलिसिन विषयमे ओके सो फस्ट सिलबस मैं मालाते नोटिस सिलबस क्लियर ऐसा एरिया चलवाली अवी क्लियर ऐसी चूँ वीडियो चवरी वरक फस्ट मैथमेटिक्स मैथमेटिक्स मन को बिटल गुर्तना लेदा बिटल मन को 25 बिटल रव जरूरी ओके 25 बिटल मन गमनते बॉटमस अने आलमोस्ट मन को नाग नीचे 5 बिट्स रव जरूरी प्रति ग्रूप डी पेपर लन एंड ऐवरेज नाग ना 5 लेदा 3 ना 4 बिट्स बॉटमस मल्ल इतर ఈ బాడ్మస్ మీద ఇచ్చేటువంటి బిట్స్ లలో మనకి ఏం చేస్తున్నారంటే బాడ్మస్ లెక్క ప్రతి ఒక్కరికి వస్తుంది ఓకేనా కాకపోతే అక్కడ టైం కిల్ చేస్తున్నారు మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ చెక్ చేయడం కొరకు బాడ్మస్ లెక్కలు 3 నుంచి 4 వస్తున్నాయి బాడ్మస్ లెక్కలు అందరూ చేస్తారు కానీ మీ టైం మేనేజ్మెంట్ మీకు వస్తుందా రాదా అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ చూసినట్లయితే డెసిమల్స్ ఫ్రాక్షన్స్ సో ఫ్రాక్షన్స్ అంటే మీ అందరికీ తెలిసిందే భిన్నాలు సో భిన్నాల్లో మళ్ళా భిన్నాల ఎల్సిఎం హెచ్సిఎం కాసాగు గాసాబ అండ్ రేషియో ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతం నుంచి కూడా బిట్స్ వస్తాయి పర్సంటేజ్ అంటే శాతాలు మెన్స్యురేషన్స్ అండ్ అదే విధంగా టైం అండ్ వర్క్ నుంచి ఒకటి లేదా రెండు బిట్స్ వస్తాయి టైం అండ్ డిస్టెన్స్ నుంచి 1 ఆర్ 2 బిట్స్ వస్తాయి సో టైం అండ్ వర్క్ లో ఎట్లా అంటే వన్ క్వశ్చన్ మనకు టైం అండ్ వర్క్ పైన వన్ క్వశ్చన్ ఏమో మనకు పరీక్షన్ సిస్టమ్స్ పైన ఈ విధంగా అయితే అడుగుతారు టైం అండ్ డిస్టెన్స్ లో కూడా సేమ్ టైం అండ్ డిస్టెన్స్ లో ఒక క్వశ్చన్ ఈజీగా వస్తుంది ఒక క్వశ్చన్ టఫ్ గా రెండు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ అండ్ చక్రవడ్డీ పైన ఒక బిట్ రావడం జరుగుతుంది లాభ నష్టాల పైన ఆల్జీబ్రా జామెట్రీ ట్రిగనోమెట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ స్క్వేర్ రూట్స్ ఏజ్ క్యాలిక్యులేషన్స్ ముఖ్యంగా క్యాలెండర్ పైన ఒక బిట్ ఉంటుంది క్లాక్స్ పైన కూడా ఒక బిట్ ఉంటుంది అండ్ పైప్స్ అండ్ సిస్టమ్ పైన కూడా మనకు ఒక బిట్ అయితే ఉండడం జరుగుతుంది మరి దీంట్లో ఉన్నటువంటి చాప్టర్లో ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి అని అడుగుతారు సార్ మీరే ఆలోచించండి ఎగ్జామ్ రాసే వాళ్ళ సంఖ్య ఆల్మోస్ట్ 1.5 కోర్ మెంబర్స్ అన్నమాట ఇంతమందికి క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే ప్రతి ఏరియా కూడా ఇంపార్టెంటే ప్రతి ఏరియా నుంచి బిట్ రావడం జరుగుతుంది కొన్ని చాప్టర్స్ మాత్రమే చదువుకొని వెళ్తాను అంటే మాత్రం ఇక్కడ సరిపోదు ఎందుకంటే ఉన్న టైంని బాగా వినియోగించుకొని ప్రతి చాప్టర్ కూడా మీరు చదవాలి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ దీనికి మనకు 30 మార్కులు ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఎందుకంటే మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రెండింటిని కవర్ చేస్తే కరెక్ట్ గా ఒక బిట్ కూడా పెట్టకుండా తప్పకుండా పెడితే 55 మార్కులు ఇక్కడ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఓకేనా 55కి 55 కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు అన్నమాట కాకపోతే ఇక్కడ మీరు టైం మేనేజ్మెంట్ చేయడం రావాలి ప్రీవియస్ లో ఎట్లా అడిగారు క్వశ్చన్స్ అనేటువంటిది కూడా ఒకసారి చూడాలి దానికి ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ ఇస్తాను కదా వాటిని ఎలా అనాలసిస్ చేయాలి కూడా నేను చెప్తాను ఓకేనా సో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ లో మనం రీజనింగ్ లో అనాలజీ మీ అందరికీ తెలిసిందే ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ అందరికీ తెలిసిందే
కోడింగ్ డీకోడింగ్ అందరికి తెలిసిందే అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీ అందరికి తెలిసినవే. రిలేషన్షిప్స్ అంటే మనకు రిలేషన్షిప్స్ లో ముఖ్యంగా మనకు తెలుసు కదా ఈ యొక్క సంబంధాలు అంటాం కదా రక్త సంబంధాలు. ఈ రక్త సంబంధాలలో ఎక్కువగా మనకు అడిగేటువంటి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే లెంతీగా ఉండడం జరుగుతుంది. ఓకే లెంతీగా ఉండడం జరుగుతుంది. ఈ లెంతీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే టైం కిల్ అవుతుంది. సో ఇలాంటి వాటిపైన మీరు పర్ఫెక్షన్ గ్రిప్ తెచ్చుకోవాలి. ఎందుకంటే డబల్ చెకింగ్ చేసుకోకుండా సింగిల్ అటెంప్ట్ లోనే కరెక్ట్ పెట్టే విధంగా ఉండే విధంగా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో సిలోజియం నుంచి 2 నుంచి 3 బిట్లు వస్తాయి సిలోజియం నుంచి. అండ్ అదేవిధంగా జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డాటా ఇంటర్ప్రిటేషన్. డాటా ఇంటర్ప్రిటేషన్ లో ఏం చేస్తారంటే ఏదైనా పై చార్ట్ అన్న, బార్ చార్ట్ అన్న, లేదంటే ఏదైనా ఒక చార్ట్ రూపంలో డేటా అనేటువంటి మనం ప్రొవైడ్ చేసి 3 నుంచి 4 క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ చూసినట్లయితే కంక్లూజన్ అండ్ డిసిజన్ మేకింగ్ కెళ్ళి 1 మార్క్ వస్తుంది. సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్, ఇక్కడ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ లో మనకి ఏం చేస్తారంటే కౌంటింగ్ ఫిగర్స్. ఓకేనా ఇక్కడ చూడండి ఈ సిలబస్ లో మనకి ఇక్కడ కూడా కౌంటింగ్ ఫిగర్స్ అని చెప్పి పేర్కొనడం లేదు. కానీ మనకు ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఎన్ని చతురస్రాలు ఉన్నాయి ఇలాంటి ఏరియా పైన ప్రతిసారి క్వశ్చన్స్ వస్తుంది. అండ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ లో మిర్రర్ ఇమేజ్ ఉంటుంది కదా, మిర్రర్ ఇమేజ్ అనే టాపిక్ అడుగుతారు. వాటర్ ఇమేజ్ ఉంది కదా, వాటర్ ఇమేజ్ అనేటువంటి టాపిక్ కూడా అడుగుతాడు అనమాట. అవి కూడా సిమిలారిటీస్ డిఫరెన్సెస్ కిందకి రావడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ అనలిటికల్ రీజనింగ్ డైరెక్షన్స్. డైరెక్షన్స్ అనేటువంటి టాపిక్ లో 1 or 2 బిట్స్ ఈజీగా వస్తాయి సార్. 1 or 2 బిట్స్ డ్యామ్ షూర్గా వచ్చేటువంటి ఏరియా. ఆల్రెడీ డైరెక్షన్స్ పైన మన ఛానల్లో వీడియో ఉంది, ఎల్సీఎంహెచ్ఎఫ్ పైన వీడియో ఉంది, బాడ్మస్ పైన వీడియో ఉంది, నెంబర్ సిస్టమ్ బేసిక్స్ పైన ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడని వాళ్ళంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. ఓకే స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్ అజంప్షన్స్ పైన 1 లేదా 2 బిట్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి సిలబస్. మ్యాథమెటిక్స్ ఇది వదిలిపెడతా అనడానికి లేదు, కంప్లీట్ గా మీరు ప్రతి చాప్టర్ చదవాల్సిందే. కాకపోతే లెవెల్ ఎలా ఉంటుందంటే బేసిక్ లెవెల్లోనే ఉంటుంది, బేసిక్ లెవెల్లోనే పేపర్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ కి మనకు 25 మార్కులు ఉన్నాయి. చాలా మంది చాలా రకాల బుక్స్ చదవండి, అది చదవండి, ఇది చదవండి అంటారు. సార్ ఇక్కడ క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారు చూడండి. ద సిలబస్ అండర్ దిస్ షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ మీన్స్ బయాలజీ ఆఫ్ 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్. సో ఇక్కడ క్లియర్ గా చెప్పాడు 10th క్లాస్ లెవెల్లో ఉండేటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, బయాలజీని మనకి ఇవ్వమని చెప్పారు. మీరు కంపల్సరీగా ఒకవేళ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అయితే ఎన్సీఆర్టీ పుస్తకాల్లో 6th నుంచి, ఓకేనా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి సైన్స్ పుస్తకాలు, ఓకే ఫిజికల్ సైన్స్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా చదవాల్సిందే. ఎందుకంటే 7th క్లాస్ లో మీకు యాసిడ్స్ అండ్ బేసిస్ అనే ఒక లెసన్ ఉంటుంది, యాసిడ్స్ అండ్ బేసిస్ అనే ఒక లెసన్ ఉంటుంది ఆమ్లాలు సార్. ఆ చాప్టర్ లేకుండా ప్రీవియస్ గ్రూప్ డి పేపర్ ఆల్మోస్ట్ 60% పేపర్స్లలో మనకు ఆమ్లాలుక్షారాలు అనేటువంటి టాపిక్ పైన బిట్ వచ్చింది. ఇదే ఆమ్లాలుక్షారాలు అనేటువంటి లెసన్ కి 10th క్లాస్ లో కొనసాగింపు లెసన్ ఉంటుంది అనమాట. ఏది పిహెచ్ వాల్యూస్ ది. ఇది కూడా మనకు 50-60% పేపర్స్ లో పిహెచ్ వాల్యూస్ ఉన్నాయి. కొన్ని పేపర్స్ లో ఆమ్లాలుక్షారాల పైన, కొన్ని పేపర్స్ లో పిహెచ్ వాల్యూస్ పైన ఈ విధంగా మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. కాబట్టి అప్ టు 10th క్లాస్ 6-10 పుస్తకాలు మీరు చదివి తీరాలి ఫిజికల్ సైన్స్. మనకు ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళు అయితే స్కూల్ పుస్తకాలు ఉన్నాయి కదా, ఎస్సీఆర్టీ పుస్తకాలు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ పుస్తకాలు, ఏపీ తెలంగాణ అయితే తెలంగాణకు సంబంధించిన స్కూల్ పుస్తకాలు, ఏం తేడా ఉండదు సైన్స్లో. సో ఆ పుస్తకాలు తీసుకొని మీరు కంపల్సరీగా చదవండి. దాంతోపాటు మీరు హైటెక్ విజయరాశనన్న ఫాలో అవ్వండి, ఇంకా ఏ బుక్ నన్న ఫాలో అవ్వండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ చూడకుండా మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మీకు ప్రీవియస్ పేపర్స్లలో ఎప్పుడైతే ట్రాన్స్లేషన్ జరుగుతుందో కొన్ని కొన్ని బిట్స్ డిఫరెంట్గా వస్తుంది. ఫర్ సపోజ్ మాంద్యత, ఓకే మాంద్యత అంటే ఏంటి అని చెప్పేసి మనకు అడిగాడు అనమాట. మాంద్యత అంటే ఏంటి, నెగిటివ్ యాక్సిలరేషన్. నెగిటివ్ యాక్సిలరేషన్ అంటే రుణత్వరణం. ఓకే రుణత్వరణం అనే మనము మాంద్యత అని పిలుస్తాం. ఆల్రెడీ నేను ఫిజిక్స్ పైన 15 క్లాసెస్ చేశాను సార్, ఫిజిక్స్ పైన 15 క్లాసెస్ చేశాను. ఇవన్నీ కూడా గ్రూప్ డి ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడిగారు అనే దాన్ని చెప్పుకుంటూ ఆ ఏరియా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, 15 వీడియోలు కంపల్సరీగా చూడండి, నోట్ మేకింగ్ చేసుకోండి. దాంట్లో 15 వీడియోల్లో ఫిజిక్స్ క్లాసెస్లో ముఖ్యంగా ఆమ్లాలుక్షారాలను కవర్ చేయడం జరిగింది, ఎస్ఐ యూనిట్స్ కవర్ చేయడం జరిగింది, చలనం అనేటువంటి టాపిక్ కవర్ చేయడం జరిగింది, బలం అనేటువంటి ఒక టాపిక్ కవర్ చేయడం జరిగింది. ఫిజిక్స్ న్యూమరికల్స్ పైన 3 వీడియోలు చేశాను. అంటే లెక్కలు ఏ విధంగా అడుగుతారు ఫిజిక్స్లో, ఎందుకంటే ప్రతి పేపర్లో మీరు ఏ గ్రూప్ డి పేపర్ అన్నా చూసుకోండి 2 నుంచి 3 వరకు ఫిజిక్స్లో ఉండేటువంటి లెక్కలు మనకు అడగడం జరుగుతుంది. ఓకేనా సో అలా పేపర్లో లెక్కలు అడిగినప్పుడు ఆ ఫిజిక్స్ లెక్కలు ఎలా చేయాలనేటువంటి కూడా నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది చాప్టర్ వైజ్గా. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే కెమిస్ట్రీలో ఏం అడుగుతాడంటే ఫర్ సపోజ్ సోడియం క్లోరైడ్ ఉంది కదా ఎన్ఏసీఎల్, ఎన్ఏసీఎల్ అంటే ఏంటి అని అడుగుతాడు. లేదంటే D2O ఉంది, డ్యూటీరియం ఆక్సైడ్, ఓకే దీన్నే భారజలం అంటాం. D2O అంటే ఏంటి అని అడుగుతారు. లేదంటే కాల్షియం ఆక్సైడ్ ఉంది, ఓకే కాల్షియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా ఏంటి అంటారు. లేదంటే కాల్షియం యొక్క అనుభారం ఎంత అంటాడు. లేదా పీరియాడిక్ టేబుల్ అనేటువంటి టాపిక్ పైన పేపర్ లేకుండా అసలు గ్రూప్ డి పేపర్ లేదా ఆల్మోస్ట్ 70% పేపర్స్లలో పీరియాడిక్ టేబుల్ పైన మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకే ఆల్కాలి మెటల్స్, ఆల్కాలి ఎర్త్ మెటల్స్, క్షారలోహాలు, క్షారముచ్చుక లోహాలు, జడవాయువులు అయితే ప్రతి ఏరియా పైన ప్రతి చాప్టర్లో కూడా మనకు
ప్రతి పేపర్ లో కూడా మనకు ఒక బిట్ అయితే ఉండడం జరిగింది అన్నమాట. కాబట్టి ముందుగా మీరు 10th క్లాస్ ఫిజిక్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ 1, 2, 3 లెసన్స్ ఉంటాయి. దాంట్లో మీకు కాంతి గురించి ఉంటుంది, అవి వదిలిపెట్టండి. మనకు పరమాణు నిర్మాణం అనే చాప్టర్ స్టార్ట్ అవుతుంది అనమాట, అక్కడ నుంచి మీరు కంటిన్యూ అయితే చేయడం మర్చిపోవద్దు. అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్స్ చూడండి. ఇక్కడ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్స్ లో ఇచ్చినటువంటి ఏరియాస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు, స్పోర్ట్స్, కల్చరు, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్, అదర్ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంతే మీకు నోటీస్ లో ఇచ్చినటువంటి సిలబస్ ఇంతే. కానీ దీంట్లో ఇండైరెక్ట్ గా ఇచ్చినటువంటి టాపిక్స్ అన్ని కూడా 2018 లో ఏవేవి అడిగాడు అనేటువంటిది నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకే, అంతకన్నా ముందుగా ఫస్ట్ మనము గ్రూప్ డీలో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ మీకు చూపిస్తాను. కొంతమంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారా లేదా అని అనుకుంటారు, ఎందుకంటే కొత్తగా రాసే వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ చూడండి, బ్లాక్ బాస్టర్ సినిమా బాహుబలి యొక్క దర్శకుడు ఎవరు అన్నారు. సో ఎవరు, రాజమౌళి గారు. అంటే ముఖ్యమైనటువంటి సినిమాలు, సినిమా యొక్క డైరెక్టర్, ఇవి కూడా మనకు ఎగ్జామ్ లో అడిగాడు గ్రూప్ డీలో. ఇంకో క్వశ్చన్ చూడండి, 25 కిలోల బరువు ఉన్న ఒక వస్తువు 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఏకరీతి త్వరణంతో కదులుతుంటే ఆ వస్తువు పైన ప్రయోగించిన బలం ఎంత అన్నాడు. సో మనకి ఏం అడుగుతుండో, ఫోర్స్ అడుగుతుండో. ఓకే, ఫోర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, ఎంఏ రాస్తాం. ఎం అంటే ఏంటి, మాస్ అంటే ద్రవ్యరాశి, ఎన్ని కేజీలు, 25 కేజీలు, ఇంటూ ఏ అంటే ఏంటి, త్వరణం, అవునా, త్వరణం, యాక్సలరేషన్. ఈ యాక్సలరేషన్ ఎంత, 8 మీటర్ పర్ సెకండ్, అంటే 25 ఇంటూ 8 అంటే 25 ఇంటూ 4 అంటే 100, 25 ఇంటూ 8 అంటే 200. సో 200, మరి 200 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మరి ఏం పెట్టాలి. సో ఫోర్స్ మనం ఎప్పుడు కూడా ఎట్లా కొంటాం, ఎట్లా కొలుస్తాం, న్యూటన్లలో కొలుస్తాం. ఓకేనా, ఫోర్స్ ఎప్పుడు కూడా మనము న్యూటన్లలో కొలుస్తాం. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఈ ప్రమాణాలు, ఓకేనా, కొలతలు అనేటువంటి టాపిక్ నేను క్లియర్ గా చెప్పాను. కొలతలు, ఎస్టిమేట్స్ అనేటువంటి టాపిక్ ఎవరైతే చూడలేదో చూడండి కంపల్సరీ సార్, ఎందుకంటే అంత ఇంపార్టెంట్. ఆయన ప్రతి బిట్ కూడా మీకు చెప్పడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా అడిగారు అనేది చాలా క్లియర్ గా చెప్పాను. చూడని వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే, ఇది ఇంకొక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి, ఎంత సింపుల్ క్వశ్చన్. ఈ క్రింద దిగువ పేర్కొన్న సంఖ్యలలో ఏ సంఖ్య 12 చేత భాగించబడుతుంది. సో భాజనీయత ధర్మాలు, ఓకేనా, భాజనీయత ధర్మాలు, నెంబర్ సిస్టమ్ లో భాజనీయత ధర్మాల పైన కూడా మనకు బిట్ అడిగాడు. సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ లో 12తో భాగించబడింది. 12 అంటే మనకి ఏమి ఉండాలి, 4th టేబుల్ ఉండాలి, 3 టేబుల్ ఉండాలి. 4 టేబుల్ అంటే ఏంటి, లాస్ట్ చివరి రెండు అంకెలు కూడా 4తో భాగించబడాలి. సో ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ చివరి అంకెలు అన్ని కూడా 4తో భాగించబడుతుంది. 3 చెక్ చేయాలి, 3 అంటే ఏం చేయాలి, అంకమూలం చెక్ చేయాలి. అంకమూలం అంటే సో డిజిటల్ రూట్, డిజిటల్ రూట్ అంటే 8+3+5+0+8. సో ఇది కలిపేసినట్లయితే ఇది 3తో డివైడ్ అవుతుందో లేదా చూసుకోవాలి, అదే మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, ఆన్సర్ 1 అవ్వడం జరుగుతుంది. ఇలా చాలా చాలా సింపుల్ లెక్కలు అడిగాడు, చాలా హార్డ్ లెక్కలు కూడా అడిగాడు. అంటే కొన్ని లెక్కలు ఎలా ఉంటాయంటే అందరికి వచ్చినవి అడుగుతాడు, కొన్ని లెక్కలు ఎలా ఉంటాయంటే ఓన్లీ టాపర్లు మాత్రమే, అంటే బాగా చదివిన వాళ్ళు మాత్రమే చేసే లాంటి లెక్కలు ఇచ్చాడు. అలాంటి వాటిని చేసినప్పుడే మనము ఈ ర్యాంకింగ్ పొజిషన్ లో ముందుండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 2018 నాటికి గోవా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనోహర్ పారికర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు. చాలా మంది ఏం చేస్తారు, స్టేటు, సీఎం, గవర్నర్ చదువుకొని వెళ్తాడు. కానీ ఇక్కడ చూడండి ఏం అడిగాడు, సీఎం గురించి కాకుండా ఆ స్టేట్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ గురించి అడగడం జరిగింది. అంటే మనము స్టేట్, సీఎం, గవర్నర్ తో పాటు ఆ స్టేట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి పార్టీ పేరు కూడా మనకు తెలుసుండాలి. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా ఈ పాయింట్ చెప్పడం కొరకు బిట్ తీసుకోవడం జరిగింది, చూపించడం జరిగింది. ఓకే, స్టేట్, సీఎం, గవర్నర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి పార్టీ ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి, డాష్ అనే మూలకం పూర్తిగా నిండినటువంటి రెండు కక్షలను కలిగి ఉంటుంది సార్, జడవాయువులు లేదా నోబెల్ గ్యాసెస్ అనేటువంటి దాంట్లో మనకు పూర్తి స్థాయి కక్షలు నిండి ఉంటాయి అనమాట. దా క్వశ్చన్ ను జడవాయువు అని అడగకుండా ఏం చేశాడు చూడండి, మూలకంతో పూర్తిగా నిండిన రెండు కక్షలు కలిగి ఉంది ఏది అని అడిగాడు. సో ఏది, నియాన్. ఓకేనా, ఇది మనకు ఒక జడవాయువు. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ ని వివిధ ఫార్మాట్ లో అడగడం జరుగుతుంది. ఇంకో క్వశ్చన్ చూడండి, బాడ్మస్, ఈ లెక్క మీకు రాదు అని నేను అనట్లేదు, మీకు వస్తుంది, కానీ ఇలాంటి లెక్కలలో ఏం చేస్తుంది అంటే టైం కిల్ అవుతుంది. అలా టైం కిల్ కాకుండా మీరు నెంబర్స్ పైన కమాండ్ వేయించుకోండి, అంటే ఫాస్ట్ గా యాడ్ చేయడము, ఫాస్ట్ గా మల్టిప్లై చేయడము, ఫాస్ట్ గా మీరు డివిజన్ చేయడం, ఇవి మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు టైం సేవ్ అవుతుంది. ఇంకొక బిట్ మీరు అధికంగా చేసి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది రాష్ట్ర కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు ఆగస్టు 2018 నాటికి, అప్పటి క్వశ్చన్ కదా. సో అప్పుడు ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారని అడిగారు. సో ఇక్కడ చూడండి, స్మృతి ఇరానీ గారు ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారని అడగడం జరిగింది అనమాట. అప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆమె ఆధీనంలో ఉండడం జరిగింది. అంటే కేంద్ర మంత్రులు అనేటువంటి టాపిక్ మనకి ఇంపార్టెంటా కాదా, మీరే చెప్పండి. కేంద్ర మంత్రులు, ఓకే, స్టేట్, సీఎం, గవర్నరు, స్టేట్ లో ఉన్నటువంటి పార్టీతో పాటు కేంద్ర మంత్రులు, ఆ కేంద్ర మంత్రులు ఎవరెవరు ఏ శాఖ ఆధీనంలో ఉండడం జరిగింది, ఎవరు ఏ శాఖకు మనకు హెడ్ గా ఉండడం జరిగింది, ఎవరు ఏ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు, ఇలాంటి వాటిని కూడా మనకు అడిగారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం, భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత. సో ఇది చాలా మంది తెలిసే ఉండాలి, 16 × 10⁴. తెలియకపోతే ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎందుకంటే సేమ్ క్వశ్చన్ మనకు ఈ యొక్క 2018 గ్రూప్ డీలోనే 4 టైమ్స్ రిపీట్ అయింది సార్.
నాలుగు విభజ విధ షిఫ్ట్లలో భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడగడం జరిగింది. 6 × 10⁴ కేజీ అనేటువంటిది భూమి యొక్క ద్రవ్యరాశి. ఓకే, ఫిజిక్స్ లో ఇలా అంటే ఎవరికి తెలియని కొన్ని బిట్స్ కూడా అడుగుతున్నారు. ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి తెలుసు, కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇలాంటి బిట్స్ డిఫరెంట్ గా అనిపిస్తాయి అనమాట. ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతారు అనేది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ప్రపంచ బ్యాంక్ ప్రకారం 2017 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ యొక్క స్థానం ఎంత అన్నాడు. అంటే ముఖ్యమైన నివేదికలు, ఓకే, ముఖ్యమైన నివేదికల పైన కూడా మనకు బిట్ అయితే అడగడం జరిగింది. ఓకే, సో నేను చెప్తాను, ఇంకా ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కూడా మీకు చెప్తాను. జస్ట్ క్వశ్చన్ చూస్తున్నాను, అడిగాడా లేదా అని మీకు డౌట్ ఉంటుంది కదా, ఈ ఏరియా కూడా నేను చదవాలా లేదా అని మీకు డౌట్ ఉంటుంది కదా, అందుకని నేను ప్రతిసారి క్వశ్చన్ చూపించిన తర్వాత మీకు టాపిక్స్ చెప్తాను. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, భారతదేశంలోని డాష్ ని సాధారణంగా టైడల్ అడవులు అంటాం. సో దీన్ని మనం చిత్తడి నెలలే మనము టైడల్ అడవులు అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క భారతదేశంలో మనకి ఏమేమి అడుగుతున్నాడు అంటే, భారతదేశంలోని అడవులు, భారతదేశంలోని ముఖ్యమైనటువంటి నేలలు ఉంటాయి కదా, నేలల స్వరూపాలు, అండ్ భారతదేశం యొక్క జనాభా. 2011 జనాభా లెక్కలు ఉన్నాయి కదా, ఆ జనాభా లెక్కలు. ఈ మూడు ఏరియాస్ ని మనకు ఎక్కువ శాతం అడగడం జరుగుతుంది, భారతదేశంలో ఉన్నటువంటి నేలలు, ఋతుపవనాల గురించి, భారతదేశంలో ఉండే వివిధ రకాల నేలలు, సో ఏ పంటలు ఎక్కడ పండుతాయి, అండ్ జనాభా లెక్కల గురించి కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ చూద్దాం, గుడ్ విల్ అంబాసిడర్, ఐక్యరాజ్య సమితి యొక్క గుడ్ విల్ అంబాసిడర్. సో బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి టాపిక్ కూడా మనకు ప్రతి పేపర్ లో ఉంది. బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి టాపిక్ కూడా గ్రూప్ డి ప్రతి పేపర్ లో ఉంది, అది చెప్పడం కొరకే ఈ బిట్స్ చూపించడం జరిగింది మీకు. నెక్స్ట్ చూడండి, హిస్టరీ నుంచి బిట్స్ రావు రావు అని చాలా మంది అంటున్నారు. లేదు, హిస్టరీ నుంచి కూడా బిట్స్ వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఇది గ్రూప్ డి బిట్టే చూడండి, ఫతేపూర్ సిక్రీ లేదా సిటీ ఆఫ్ విక్టరీ ని రాజధానిగా 12 సంవత్సరాల పాటు పాలన చేసిన చక్రవర్తి ఎవరిని అడిగారు. అక్బర్ దీన్ని పరిపాలన చేయడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ హిస్టరీ పైన రైల్వేలు అడిగినటువంటి 200+ ఇంపార్టెంట్ బిట్స్ తో నేను వీడియో చేశాను. మొత్తం 4 వీడియోలు చేశాను, 4 వీడియోలు కూడా నేను పీడిఎఫ్ ఇచ్చాను. చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ కింద మీకు పీడిఎఫ్ లింక్ ఇస్తాను, వీడియో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, చూడండి, అది కూడా మీకు యూజ్ అవుతుంది. నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఓకేనా, నెక్స్ట్ చూడు. సో జనరల్ సైన్స్ క్వశ్చన్ చూడండి, ఇలా విద్యుత్ బల్బ్లోని ఫిలమెంట్ తయారీకి ఉపయోగించేటువంటి లోహం టంగ్స్టన్, ఇదే క్లాస్ లో ఉంది మనకు, 6th 7th క్లాస్ లోనే ఉంది. ఓకేనా, మీకు తెలుసు ఆయన 6th 7th క్లాస్ లెవెల్ బిట్ అడిగాడు అని చెప్పడం కొరకు ఈ బిట్ తీసుకున్నాను. చూడండి, పద్మ అవార్డ్స్, అవార్డ్స్లలో పద్మ అవార్డ్స్ అడుగుతున్నాడు, ఆస్కార్ అవార్డ్స్ అడుగుతుండు. ఓకే, నెక్స్ట్ బంగారు పథకం అందుకున్నటువంటి క్రీడాకారులు, అంటే రీసెంట్గా మనం స్పోర్ట్స్ అడిగితే దాంట్లో ఎవరున్నారు, ముఖ్యమైనటువంటి పుస్తకాలు అంటే ఓల్డ్ అర్థశాస్త్ర పుస్తకాన్ని ఎవరు రచించారు, ఎవరు సమాచారం ఉంది. సో ముఖ్యమైనటువంటి పండుగలు, ప్రధాన పండుగ దుర్గా పూజ అనేటువంటి ఏ రాష్ట్రంలో ప్రధాన పండుగ అని అడిగాడు. ఏ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్లో ప్రధానమైన పంట. ముఖ్యమైనటువంటి విప్లవాలు, గ్రే రెవల్యూషన్ అనేటువంటిది ఎక్కడ సంబంధించినటువంటిది, సో ఎరువులకు సంబంధించినటువంటి గ్రే రెవల్యూషన్ అనేటువంటిది. నెక్స్ట్ పద్మావత్ మూవీ చూడండి, ఇంతకుముందు బాహుబలి చూసాం, పద్మావత్ మూవీ యొక్క డైరెక్టర్ ఎవరిని అడిగారు, ఎవరు, సంజయ్ లీలా బన్సాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి అడుగుతుందంటే ఐఫా అవార్డ్స్ ఇస్తారు, ప్రతి ఇయర్ ఐఫా అవార్డ్స్ ఇస్తారు. ఐఫా తర్వాత మనకి ఇచ్చేటువంటి అవార్డ్స్ వచ్చేసి ఫిలింఫేర్, ఓకే, ఫిలింఫేర్ లేదా ఐఫా అవార్డ్స్ నుంచి అన్న మనకి ఇచ్చేటువంటి ఆస్కార్ అవార్డ్స్ ఉంటాయి కదా, ఆస్కార్ సంబంధించినటువంటి డైరెక్టర్స్ గురించి అన్న మనకు, లేదంటే ఆస్కార్కి నామినేట్ చేయబడింది, ఇప్పుడు జల్లికట్టు ఉంది, లేదంటే కేజీఎఫ్ అనే మూవీ బాగా ప్రచారంలో ఉంది, అలా వాటికి సంబంధించినటువంటి డైరెక్టర్ పేర్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది అనమాట. ఇవి వివిధ రకాలుగా అడిగినటువంటి క్వశ్చన్స్ మీకు చెప్పడం కొరకు, అంటే ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడిగారని. మనం ఇప్పుడు టాపిక్స్ గురించి మాట్లాడదాం, ఒక్కొక్క టాపిక్ గురించి చాలా చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి హూ ఇస్ హూ, ఓకే, ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారు. దీంట్లో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం మళ్ళీ సబ్ గా 4 టాపిక్లు వస్తాయి. హూ ఇస్ హూలో మనకు మొత్తం మళ్ళీ 4 సబ్ టాపిక్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి స్టేటు, సీఎం, గవర్నర్, ఓకే, స్టేట్ సీఎం గవర్నర్, అండ్ స్టేట్ కి సంబంధించినటువంటి పార్టీ, ఏ పార్టీ అనేటువంటిది మనకు అక్కడ పరిపాలన చేస్తుంది, అండ్ అదేవిధంగా క్యాపిటల్, ఓకే, క్యాపిటల్, స్టేట్, సీఎం, గవర్నర్, పార్టీ, స్టేట్ యొక్క క్యాపిటల్, ఇవి ఫస్ట్ ఊయిజులో మనకు అడిగేటువంటివి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో మీరు గ్రూప్ డి పేపర్స్ మీకు ఇస్తాను కదా, చూడండి, స్టేట్ సీఎం అన్న, స్టేట్ గవర్నర్ అన్న, స్టేట్ కి సంబంధించిన పార్టీ అన్న, స్టేట్ కి సంబంధించినటువంటి క్యాపిటల్ అన్న ప్రతి పేపర్లో మీకు ఒకటి లేదా 2 బిట్స్ ఈజీగా కనబడతాయి. ఓకే, నెక్స్ట్ ఊయిజులో మనం చూసినట్లయితే కేంద్ర మంత్రులు, ఓకే, కేంద్ర మంత్రులు ప్రజెంట్ కేంద్ర శాఖలో ఎవరు ఏ ఏ పదవుల్లో ఉన్నారు అనేటువంటిది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే క్లియర్ గా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు. 2018 నాటికి స్మృతి ఇరానీ గారు ఏ శాఖ యొక్క మంత్రిగా ఉన్నారు అని అడిగాడు. ఇప్పుడు కూడా మీకు అడుగుతాడు 2020 ఆగస్టు నాటికి అని అడుగుతాడు. ఓకేనా, ఆ విధంగా ఆగస్టు నాటికి, సెప్టెంబర్ నాటికి, జనవరి నాటికి, లేదా 2021 ఫిబ్రవరి నాటికి, ఈ విధంగా మీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓకే, ఇది మన కేంద్ర మంత్రులు. నెక్స్ట్ వీజు మనం చూసినట్లయితే వివిధ కంపెనీలు, ఓకే, సిఇఓలు, ఓకే, సిఇఓ అనేటువంటిది కూడా మనకు ఊయిజూ కిందకి తీసుకున్నాను. కంపెనీకి సంబంధించినటువంటి సిఇఓ, ఫేస్బుక్ యొక్క సిఇఓ ఎవరు, ట్విట్టర్ యొక్క సిఇఓ ఎవరు, యాపిల్ యొక్క సిఇఓ ఎవరు, మనకు ఇక్కడ మాస్టర్ కార్డ్ ఉంటుంది, మాస్టర్ కార్డ్ యొక్క సిఇఓ ఎవరు,
పేటిఎం యొక్క సీఈఓ ఎవరు, నేను చెప్పిన ప్రతి పేరు కూడా ఎగ్జామ్ లో అడిగాడు అనమాట. ప్రతి చెప్పిన పేటిఎం కానీ, మాస్టర్ కార్డ్ కానీ, ఈ యాపిల్ కానీ, ఓకే ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. సో ఇన్స్టాగ్రామ్ రీసెంట్ గా మనకి ఎన్టీపీసీ ఫేజ్ వన్ లో కూడా అడిగాడు. ఓకే, ఇలాంటి కంపెనీలు సీఈఓ పైన అడుగుతాడు. ఫోర్త్ వన్ వచ్చేసి భారతదేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి కదా, ఫర్ సపోజ్ ఇస్రో, ఓకేనా, డిఆర్డిఓ, లేదంటే ఇక్రిసాట్, ఓకే, అండ్ లేదంటే సిసిఎంబి. ఎందుకంటే ఇవి మనకు రీసెంట్గా న్యూస్లలో ఉంటాయి అనమాట. ఇస్రో ప్రయోగాలు చేసినందుకు, డిఆర్డిఓ లాంచ్ చేసినందుకు, సిసిఎంబి వాళ్ళు ఆల్రెడీ కరోనాకు సంబంధించినటువంటి మందులు కనిపెడుతున్నారు కదా, వాటికి సంబంధించినటువంటి పేర్లలో, ఇలా ఎవరైతే ముఖ్యమైనటువంటి కేంద్ర సంస్థలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి హెడ్ గురించి అడుగుతారు. ఫర్ సపోజ్ ఆర్మీ చీఫ్ ఎవరు, నేవీ చీఫ్ ఎవరు, ఓకేనా, అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు, అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి బోర్డు చైర్మన్ ఎవరు, అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డు చైర్మన్ ఎవరు, యూపీఎస్సి యొక్క చైర్మన్ ఎవరు, అండ్ అదేవిధంగా మనకు ఇంకా చూసినట్లయితే విజిలెన్స్ కమిషన్, నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఎన్విసి, నేషనల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ ఎవరు, అంటే ప్రధాన ఎన్నికల అధికారి ఉంటారు కదా, ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు, ఇలా మనకు ఊయిజ్ అనేటువంటి టాపిక్ ను ఫోర్ భాగాలు విభజించి చదువుకోవాలి. ఒకటి స్టేట్ సీఎం గవర్నర్ పార్టీ క్యాపిటల్, సెకండ్ కేంద్ర మంత్రులు, థర్డ్ వివిధ కంపెనీలు సీఈఓలు, ఫోర్త్ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటికి సంబంధించినటువంటి హెడ్స్, అది ఆర్మీ నేవీ అన్న కానీ, ఎన్నికల కమిషనర్ అన్న కానీ, నీతి ఆయోగ్ అన్న కానీ, లేదంటే ఎస్ఎస్సి, యూపీఎస్సి, ఎన్విసి, ఇలా వివిధ రకాల సంస్థలు వాటికి సంబంధించిన హెడ్స్. ఇది ఊయిజు టాపిక్ గురించి మనం మాట్లాడితే. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి గ్రూప్ డి పరంగా స్పోర్ట్స్, ఓకేనా. స్పోర్ట్స్ గురించి ఏదో విధంగా మనకు బిట్ అయితే ఎగ్జామ్లో ఉంటుంది. ఈ స్పోర్ట్స్ మనము నాలుగు భాగాలు విభజించుకోవాలి. ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, మీరు ఇలా చదివితేనే తొందర సిలబస్ అనేటువంటిది కవర్ అవుతుంది, ఓకేనా. సో స్పోర్ట్స్లో ఫస్ట్ మనం చదవాల్సింది వచ్చేసి వివిధ రకాల స్పోర్ట్స్, ఆ స్పోర్ట్స్ అనేటువంటివి ఎక్కడ జరుగుతాయి, ఓకేనా. ఎందుకంటే ఫర్ సపోజ్ 2020 ఒలింపిక్స్ చూడండి, ఎక్కడ జరగాలి, టోక్యో జపాన్లో జరగాలి. ఇప్పుడు మళ్ళీ 2020లో జరుగుతుందా, జరగలేదు కరోనా వల్ల. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, 2021లో జరుగుతుంది. 2021లో మళ్ళీ ఎక్కడ జరుగుతుంది, సేమ్ టోక్యో జపాన్లోనే జరుగుతుంది. అంటే కొన్ని ప్రదేశాల సంవత్సరాలు మారిపోయినాయి అనమాట, ఓకేనా. సో 2020లో జరగాల్సినటువంటి ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ అనేటువంటి ఏ సంవత్సరానికి వాయిదా పడింది, ఈ విధంగా కూడా మనకు అడుగుతారు. ఫర్ సపోజ్ మనకు ప్రతి సంవత్సరం ఏమవుతుంది, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, అండ్ అదేవిధంగా అమెరికన్ ఓపెన్, ఈ విధంగా యుఎస్ ఓపెన్ అంటాము, యుఎస్ లేదా అమెరికన్ ఓపెన్, ఇవి నాలుగు జరుగుతాయి. మరి 2020లో ఏమైంది, కరోనా వల్ల మనకు ఒక ఛాంపియన్షిప్ అనేటువంటిది, వింబుల్డన్ అనేటువంటిది జరగలేదు అనమాట. సో మనకు జరగనిది ఏది అని అడగొచ్చు అనమాట, ఓకేనా. ఇలా స్పోర్ట్స్లో కూడా మనకు అడుగుతారు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి గ్రాండ్ స్లామ్స్ అంటే మీకు తెలుసు కదా, ఇంతకుముందు చెప్పాను కదా, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, అండ్ అదేవిధంగా యుఎస్ ఓపెన్, ఈ నాలుగు ఉంటాయి కదా, ఈ నాలుగింటిని మనం గ్రాండ్ స్లామ్స్ అంటాం. మీరు రీసెంట్గా చూడొచ్చు, ఎన్టీపీసీ ఫేజ్ వన్ సంబంధించినటువంటి, ఫేజ్ టూ సంబంధించినటువంటి మీరు క్వశ్చన్స్ పేపర్ అబ్జర్వ్ చేసినట్లయితే, రివ్యూస్ చూసినట్లయితే, యుఎస్ ఓపెన్ విన్నర్ ఎవరిని అడిగారు, ఆస్ట్రేలియన్ ఓపెన్ యొక్క మెన్స్ విన్నర్ ఎవరిని అడిగారు, ఉమెన్స్ విన్నర్ ఎవరిని అడిగారు, రన్నర్అప్ ఎవరిని అడిగారు, డబుల్స్ విన్నర్ ఎవరిని అడిగారు, మిక్స్డ్ డబుల్స్ విన్నర్ ఎవరిని అడిగారు. ఇలా పేపర్స్ ఎక్కువ తయారు కావాలి చేయాలి కాబట్టి వీళ్ళనంత డెప్త్గా పేపర్ అనేటువంటిది వెళ్తుంది. ఫేజెస్ మారే కొద్దీ క్వశ్చన్స్ లెవెల్స్లో కూడా తేడా ఉంటుంది, కాబట్టి మీరు ఎలాంటి పేపర్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఓకే. స్పోర్ట్స్లో సెకండ్ వచ్చేసి గ్రాండ్ స్లామ్స్. నెక్స్ట్ థర్డ్ వర్ వచ్చేసి F1 రేస్, ఫార్ములా వన్ రేస్, కార్డ్ రేసెస్ ఉంటాయి కదా, ఇవి ఫార్ములా వన్ రేసెస్ అనేటువంటి ప్రతి ఇయర్ జరుగుతుంది. ఆల్రెడీ నేను గ్రాండ్ స్లామ్స్ పైన 2020లో జరిగినటువంటి F1 రేసెస్ పైన ఒకే వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే రివ్యూ వీడియో ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు మనం ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే 1 ఇయర్ 2020కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ రౌండప్ అని ఉంటుంది, స్పోర్ట్స్ రౌండప్. ఈ స్పోర్ట్స్ రౌండప్ ఎవరైతే చూడలేదో చూడండి, మొత్తం 5 నుంచి 6 వీడియోలు ఉంటాయి. 6 వీడియోలు మీరు కరెక్ట్గా చూస్తే ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్ కూడా మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ F1 రేసెస్తో పాటుగా ఫోర్త్ వన్ వచ్చేసి, ఈ ఫోర్త్ వన్లో నేను మళ్ళీ సబ్గా విభజిస్తున్నాను. ఇక్కడ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్, ఇది అవార్డ్స్లో వస్తుంది కాబట్టి స్పోర్ట్స్లో కూడా భాగం కాబట్టి ఇక్కడ తీసుకొస్తున్నాను. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్, అర్జున అవార్డ్స్, అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ ద్రోణాచార్య అవార్డ్స్, ఓకే, ద్రోణాచార్య అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే 2000 ఒలింపిక్స్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులు ఉంటారు కదా, ఆ క్రీడాకారులకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే 2016లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఇండియా యొక్క ఫ్లాగ్ బ్యారియర్, అంటే పతాకధారిగా ఎవరు ఉన్నారు అని చెప్పేసి మనం 2018లో అయితే క్వశ్చన్ అడిగితే అడగడం జరిగింది. మేబీ ఇప్పుడు కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి టాపిక్ చూసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే స్పోర్ట్స్లో ప్రతి ఆటలో ఉండేటువంటి ప్లేయర్ల సంఖ్య,
కబడ్డీలో ఎంతమంది ఉంటారు, ఖోఖోలో ఎంతమంది ఉంటారు, ఓకే చెస్ ఎంతమంది ఆడతారు, కొన్ని రకాల గేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట. ఓకే ఐస్ హాకీ ఉంటుంది, ఐస్ హాకీలో ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు, ఇలా అడుగుతాడు. మళ్ళీ నేను ఇక్కడ ఒక ఏరియా మిస్ అయిపోయాను. ఏ ఏరియా స్పోర్ట్స్ లో మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ ఉంటుంది, ఐపీఎల్ విన్నర్ కానీ మనకు ఇంకోటి ఫుట్బాల్ ఫుట్బాల్ లీగ్ ఉంటుంది కదా, ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్ అనే ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకు కబడ్డీ పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్, ప్రో కబడ్డీ లీగ్, ఇలా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ కరెంట్ అఫేర్స్ లోకి వస్తాయి. కరెంట్ అఫేర్స్ మా ఎలా చదవాలని మాట్లాడేటప్పుడు ఇవి కూడా చెప్తాను. ఓకేనా, ఇవి స్పోర్ట్స్ గురించి. ఏమేమి ఉంటాయి స్పోర్ట్స్ లో, వివిధ స్పోర్ట్స్ అవి జరిగే ప్రదేశాలు ఫస్ట్ ఇంపార్టెన్స్, నెక్స్ట్ గ్రాండ్ స్లామ్స్, తర్వాత F1 రేసెస్, తర్వాత రాజీవ్ గాంధీ అవార్డ్స్ కానీ, అర్జున్ అవార్డ్స్ కానీ, ద్రోణాచార్య అవార్డ్స్ కానీ, ఒలింపిక్స్ గురించి కానీ, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది, అటు ఇంతకుముందుకు ఎవరెవరు గోల్డ్ గెలిచారు, ఆ స్పోర్ట్స్ ముఖ్యంగా కొంతమంది ప్లేయర్ పేరు ఇస్తారు. ఫర్ సపోజ్ మనకు ద్రోణవల్లి హారిక గారు ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్ అని ఇస్తారు. ఓకేనా, ఇది కూడా మనకు గ్రూప్ ప్రొఫెసర్ గ్రూప్ డీలో అడిగాడు అనమాట. వివిధ ప్లేయర్స్ ఇది కూడా యాడ్ చేసుకోండి. ప్లేయరు గేమ్, ప్లేయర్ వాళ్ళు ఆడేటువంటి గేమ్. ఓకేనా, ఈ ఏరియా పైన కూడా మనకు బిట్ అయితే అడగడం జరిగింది. ఇవి స్పోర్ట్స్ అనేటువంటి టాపిక్ మనము చదవాల్సినటువంటి విధానము, ఏమేమి టాపిక్స్ మనకి ఎక్కువగా అడిగారు అనేటువంటిది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫైనల్ గా ఇంపార్టెంట్ వచ్చేసి, చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చేసి అవార్డ్స్. ఓకేనా, అవార్డ్స్, ఈ అవార్డ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీ అందరికి తెలుసు అవార్డ్స్ లో ముఖ్యమైనది ఏది అంటే, ఫస్ట్ వచ్చేసి ఆస్కార్ ఫిల్మ్ గురించి మాట్లాడితే, నెక్స్ట్ చూసినట్లయితే నోబెల్, నెక్స్ట్ చూసినట్లయితే ఫీఫా వరల్డ్ కప్ గురించి అని అడగవచ్చు, లేదంటే ఫీఫా ఉత్తమ ప్లేయర్లు, లేదా ఐసీసీ అవార్డ్స్ ఉంటాయి కదా, ఐసీసీ అవార్డ్స్ ఇంతకుముందు మీరు చూడొచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాను, డికేడ్ ఆఫ్ ద ప్లేయర్, వన్డే డికేడ్ ఆఫ్ ద ప్లేయర్, T20 డికేడ్ ఆఫ్ ద ప్లేయర్, అండ్ అదేవిధంగా టెస్ట్ డికేడ్ ఆఫ్ ద ప్లేయర్ ఎవరెవరికి ఇచ్చారనేది ఇంతకుముందు మనం మాట్లాడాం కదా. సో వన్డే డికేడ్ ఆఫ్ ద ప్లేయర్ అయితే విరాట్ కోహ్లీకి ఇవ్వడం జరిగింది. టెస్ట్ T20 డికేడ్ ఆఫ్ ద ప్లేయర్ అవార్డ్ అయితే ఐసీసీ ఎవరికి ఇచ్చింది, మనకు రషీద్ ఖాన్కి ఇవ్వడం జరిగింది, రషీద్ ఖాన్కి. అదే టెస్ట్ డికేడ్ ఆఫ్ ద ప్లేయర్ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది, మనము స్టీవ్ స్మిత్కి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతారు స్పోర్ట్స్ రౌండప్ లో, ఇది కూడా కవర్ చేస్తాను. స్పోర్ట్స్ రౌండప్ చూడకపోతే చూడండి ఒకసారి మీరు. నెక్స్ట్ ఆస్కార్స్, నోబెల్స్, ఫీఫా, ఐసీసీ అవార్డ్స్ తర్వాత మనం చూసినట్లయితే మనకు ఫిల్మ్ఫేర్ ఉంటుంది. ఓకేనా, ఫిల్మ్ఫేర్. సో నెక్స్ట్ చూసినట్లయితే గోల్డెన్ గ్లోబ్, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం చూసినట్లయితే అవార్డ్స్లలో పద్మ, చాలా 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 ఇంపార్టెంట్ ఏరియా పద్మ అవార్డ్స్. ఓకే, పద్మ అవార్డ్స్. మరి పద్మ అవార్డ్స్ అంటే ఇంకో అవార్డు కూడా ఉంది, భారతరత్న. ఓకే, భారతరత్న, భారతరత్న. ఇప్పుడు చూడండి సార్, కొంతమంది అడుగుతారు సార్ 2019 కరెంట్ అఫేర్స్ చదవాలా వద్దా అని అడుగుతారు. సార్ ఇక్కడ భారతరత్న అవార్డు చివరిసారిగా మనకు 2019లో ఇచ్చారు. సో 2019 కరెంట్ అఫేర్స్ లో భారతరత్న అనేది పార్ట్. సో అలా 2019లో ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే అలాంటి వాటిని మనం కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీని గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకే, ఇవి మనకు ముఖ్యమైనటువంటి అవార్డ్స్ అనమాట. మళ్ళీ ఈ అవార్డ్స్ తర్వాత చూసినట్లయితే జ్ఞాన్పీఠ అవార్డు కానీ, ఓకే జ్ఞాన్పీఠ అవార్డు కానీ, సరస్వతి సమ్మాన్ కానీ, అబెల్ ప్రైజ్ అనేది గణిత రంగంలో ఇస్తారు, అబెల్ ప్రైజ్ కానీ. నెక్స్ట్ మనం చూసినట్లయితే జ్ఞాన్పీఠ్, సరస్వతి సమ్మాన్, అబెల్. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఉండేటువంటి అవార్డులలో చాలా చాలా ఫేమస్ వచ్చేసి ఫిల్మ్ఫేర్ మాట్లాడాము. నెక్స్ట్ చూసినట్లయితే అదే రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ అంటే సాహిత్య రంగ అవార్డు. ఓకే, సాహిత్య రంగ అవార్డు. నెక్స్ట్ ఒకవేళ ఇచ్చినట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ గురించి, ఎందుకంటే కృష్ణ సుభతి గారి గురించి ప్రీవియస్ అడిగారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఇవి మనకి ఎగ్జామ్లో అడుగుతారు. ఫస్ట్ ప్రియారిటీ ఆస్కర్స్, నెక్స్ట్ నోబెల్, నెక్స్ట్ ఐసీసీ ఫీఫా, నెక్స్ట్ ఫిల్మ్ఫేర్, గోల్డెన్ గ్లోబ్, పద్మ అవార్డ్స్ మాత్రం అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, పద్మ, భారతరత్న, నెక్స్ట్ జ్ఞాన్పీఠ్, సర్వస్వతి సమ్మాన్, అబెల్, రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి, కేంద్ర సాహిత్య అవార్డ్స్. ఇవి అవార్డ్స్ పరంగా మనం చదవాల్సినటువంటి ముఖ్యమైన ఏరియాస్ అనమాట. ఎందుకంటే పేపర్లు పోయినసారి 135 ప్లస్ షిఫ్ట్లలో జరిగింది, 135 షిఫ్ట్లలో జరిగింది అనమాట. ఈసారి అంతకన్నా ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రతి ఏరియాను కూడా మనకు అడగడం జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్లలో. ఓకే, ఇవి అవార్డ్స్ గురించి మాట్లాడితే. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు కలిపి చెప్తాను. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆమ్లాలు క్షారాలు, యాసిడ్స్ అండ్ బేసెస్ ప్లస్ పిహెచ్ విలువలు. ఆమ్లాలు క్షారాలు ఏమో 7th క్లాస్లో ఉంటుంది మీకు, పిహెచ్ విలువలు ఏమో 10th క్లాస్లో ఉంటుంది. ఓకే, ఈ ఏరియా చూసుకోండి. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్స్. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ కొత్తగా అడగకండి. ఏం చదవాలని 6-10 స్కూల్ బుక్స్ చదివిన తర్వాతనే మీరు ఇంకా టైం ఉంటే వేరే బుక్స్ కూడా చదవండి. ఓకే, ఎందుకంటే వీటి నుంచి అడుగుతున్నారు. వీటిని చదివిన తర్వాత లేదంటే చదవడానికన్నా ముందు ప్రీవియస్ పేపర్లో అసలు క్వశ్చన్ ఎలా అడిగాడో చూడండి. క్వశ్చన్ ఎలా అడిగాడో తెలియకుండా ఎంత సబ్జెక్ట్ ఉండి వేస్తారు. మీకు ఎండ్ ఆఫ్ ద డే అడిగిపోయిన తర్వాత
ఎంత సబ్జెక్ట్ ఉందని అడిగాడు మీకు బయటకు వచ్చిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారే పాయింట్ ఎందుకంటే ఎంత బాగా ప్రజెంట్ చేస్తే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి మీ ప్రజెంటేషన్ మీకు తెలియాలి అంటే మీకు బాగా ప్రజెంట్ చేయాలంటే క్వశ్చన్ ఏ విధంగా వస్తుందని మీరు ముందే తెలుసుకోవాలన్నమాట తెలుసుకుంటేనే అడిగిపోయిన తర్వాత ప్యానిక్ కాకుండా ఆన్సర్ చేయగలుగుతారు ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే విటమిన్స్ ఓకే విటమిన్స్ నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైన వ్యాధులు ఉంటాయి కదా సో దీని ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కూడా అనుకోండి ఇక్కడనే ఇక బయాలజీ కూడా అనుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి వ్యాధులు నెక్స్ట్ ఓం నియమం గురించి విద్యుత్ గురించి మనకు అయితే ప్రశ్న అడిగాడు నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి సంకేతాలు మీన్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ సోడియం క్లోరైడ్ కానీ కాల్షియం ఆక్సైడ్ కానీ నెక్స్ట్ చూసినట్లయితే కాల్షియం కార్బోనేట్ కానీ ఇలా పేర్లు ఇచ్చేసి వీటిని ఏమంటారు డిటిట్యూరియం ఆక్సైడ్ కానీ ఇలా ఇలాంటి వాటిని ఇస్తాడు అనమాట ఇవి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జిప్సం ఫార్ములా కానీ లేదంటే ఇంకేం అడిగాడు జిప్సం అడిగాడు కార్నలైట్ ఓకే కార్నలైట్ యొక్క ఫార్ములా మ్యాగ్నెటైట్ యొక్క ఫార్ములా ఈ విధంగా మనకు ఎగ్జామ్లో అయితే అడగడం జరిగింది ఓకే ఇవి మనకు బేసికల్గా మీరు ఫస్ట్ చదవాల్సిన చాప్టర్లు దీని తర్వాత కాంతి అనేటువంటి టాపిక్ చదవాలి విద్యుత్ అనేటువంటి టాపిక్ చదవాల్సిందే ధ్వని అనేటువంటి టాపిక్ మీరు చదవాలి స్కూల్ బుక్స్ చదివితే ఇవన్నీ కవర్ అయిపోతాయి మళ్ళీ కొత్తగా చదవాల్సిన అవసరం ఏం లేదు ఓకే నెక్స్ట్ కాంతి విద్యుత్ ధ్వని నెక్స్ట్ చూసినట్లయితే బయాలజీలో చూసినట్లయితే సమవిభజన క్షేకరణ విభజన పైన అడిగాడు సో మీరు గ్రూప్ డి పేపర్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బిట్ ఎక్కువ వస్తుంది అనమాట క్రోమోజోమ్ల పైన మొత్తం ఎన్ని జతల క్రోమోజోమ్లు ఉంటాయి 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి సో స్త్రీలలో ఉండేటువంటి క్రోమోజోమ్ ఏ విధంగా ఉంటుంది XX పురుషులలో ఉండేటువంటి క్రోమోజోమ్ XY అండ్ మళ్ళీ ఒక శిశువు జన్మించేటప్పుడు అండం ఉంటుంది కదా అండం ఏర్పడుతుంది కదా అండంలో మనకు ఏ క్రోమోజోమ్లు ఉంటాయని అడుగుతాడు ఎక్స్ క్రోమోజోమ్ ఉండడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ పురుషులలో ఉండేటువంటి క్రోమోజోమ్ ఏదని అడిగాడు XY ఉండడం జరుగుతుంది మొత్తం క్రోమోజోమ్ల సంఖ్య అడిగాడు 46 క్రోమోజోమ్లు ఇలా మనకు ఒకే క్రోమోజోమ్ అనేటువంటి టాపిక్ పైన చాలా అడిగాడు సమ విభజన శేఖరణ విభజన పైన కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది అండ్ మొక్కలు వర్గీకరణ జంతువులు వర్గీకరణ ఇది 8th క్లాస్ లో ఉంటుంది నెక్స్ట్ సూక్ష్మజీవ ప్రపంచం ఇది 8th క్లాస్ లో ఉంటుంది ఇవి కూడా మనకి ఎగ్జామ్ లో అడిగాడు ఫర్ సపోజ్ మొక్కల వర్గీకరణ గురించి ఒక బేసిక్ బిట్ చెప్తాను చూడండి మనకు మొక్కలలో పురుష బీజ కణాలు స్త్రీ బీజ కణాలు ఉంటాయి కదా మనకు మామూలుగా సో అంటే ఈ క్రింది వాటిలో ఏది మొక్క భాగాలలో ఏది మనకు శ్రీబీజ భాగం కిందకి రావడం జరుగుతుంది అండమ మనకు కీలమ కీలాగ్రమ పుప్పొడి రేణువుల ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి జంతువుల వర్గీకరణలో మనకు అడుగుతాడు అనమాట సో ముఖ్యంగా కార్డేటాలో ఉండేటువంటి జీవులు ఏవి అనిలిడ అంటే ఏంటి సో అనిలిడకి సంబంధించినటువంటి జీవులు ఏవి లేదంటే బ్రయోఫైటా టెర్డోఫైటా అంటే సంబంధించినటువంటి దానికి ఎగ్జాంపుల్ చెప్పండి 3 గదుల హృదయం కలిగినటువంటి జీవులు ఏవి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే జంతువులలో మనకు అడిగినటువంటి బిట్స్ చూసినట్లయితే మానవ శరీరం గురించి కూడా దీంట్లోనే కవర్ అవుతుంది ఊపిరితిత్తులు గుండెకి సంబంధించినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ గుండె నుంచి ఊపిరితిత్తులకు తీసుకుపోయేటువంటి సిర ఏది ధమని ఏది ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఎగ్జామ్లో అయితే అడిగారు కాబట్టి ఫస్ట్ ఏరియాస్ చదివిన తర్వాత మిగతా వాటిని కూడా చదవండి ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడితే కరెంట్ అఫైర్స్ 2019లో ఇంపార్టెంట్ చదవాలి 2020 మొత్తం చదవాలి 2021లో మనము ఆల్మోస్ట్ ఎగ్జామ్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్చ్ వరకు కూడా చదవడం ఉత్తమం అనమాట ఓకే సో మార్చ్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ చదవాలి ఇంకా మళ్ళీ దీంట్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ అని అడగకండి ఇంతకుముందుకే చెప్పాను ఏమేమి చదవాలి సో అవార్డ్స్ చదవాల్సిందే స్పోర్ట్స్ చదవాల్సిందే అండ్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి పర్సన్స్ ఊయిజు అనేటువంటిది కూడా దీంట్లోనే కవర్ అవుతుంది ముఖ్యమైనటువంటి సమావేశాలు అంటే G20 సమావేశం కానీ G7 సమావేశం కానీ ASEAN సమావేశం కానీ ఓకేనా ఈ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే ASEAN యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతాడు G20లో లేని దేశం ఏది అని అడుగుతాడు G7లో ఉన్న దేశం ఏది అని అడుగుతాడు ఓకేనా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ప్రధాన అంగాలు అడుగుతాడు ఓకే ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి కరోనా పైన కూడా బిట్స్ మీకు దీంట్లో కవర్ కావచ్చు స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ లో మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రియారిటీ 2011 జనాభా లెక్కల పైన మనకు చాలా బిట్స్ అడిగాడు ప్రీవియస్ లో 2011 జనాభా లెక్కలు నెక్స్ట్ చూసినట్లయితే నది తీర ప్రాంతం నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎక్కువ అడిగినటువంటిది ముఖ్యమైన సంస్థలు హెడ్ క్వార్టర్స్ అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైన దినోత్సవాలు స్టాటిక్ జీకేలో జిఎస్టీ పైన బిట్ అడుగుతాడు అండ్ నీతి ఆయోగ్ జిఎస్టీ పైన ప్రతి షిఫ్ట్లలో ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్లో ఎన్టీపీసీ గ్రూప్ డి స్టార్ట్ అయిన తర్వాత ఒక 5-6 డేస్ ప్రతిరోజు కూడా జిఎస్టీ పైన మనకు నీతి ఆయోగ్ పైన
బిట్ ఉంది. నేను ఎలా చెప్తున్నాను అంటే ఆల్రెడీ 2018 ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రతిరోజు అడిగిన క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే మీరు నా ప్లేలిస్ట్ లోకి చూసుకోండి, అక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ 130 వీడియోస్ ఉంటాయి. ప్రీవియస్ లో ఆ రోజు ఏ రోజు ఆ రోజు మనం బిట్స్ మాట్లాడతాం కదా ఎన్టీపీసీ, సేమ్ అదే విధంగా గ్రూప్ డి కూడా చేశాను. అక్కడ నుంచి నేను ప్రతిరోజు అబ్జర్వేషన్ కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఎక్కడికి టాపిక్ వచ్చేసి ముఖ్యమైన నివేదికలు. ఇంతకుముందు కూడా చూసాం ముఖ్యమైన నివేదికలు. సో హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి కానీ వరల్డ్ బ్యాంక్ చేసిన రిపోర్ట్ గురించి ఏదైనా ఉన్నట్లయితే దాని గురించి అడుగుతాడు. నెక్స్ట్ చూసినట్లయితే స్టేట్ డాన్సర్, స్టేట్ డాన్స్ ముఖ్యమైన డాన్స్. సో మనకు భాంగ్రా అనేటువంటిది ఏ స్టేట్కి సంబంధించినటువంటిది, ఒడిశా అనేటువంటిది ఏ స్టేట్, కథకళి అనేటువంటిది ఏ స్టేట్. నెక్స్ట్ చూసినట్లయితే స్టేట్ ఫెస్టివల్, స్టేట్ ఫెస్టివల్. సో మీ ఇంతకుముందుకే చూస్తారు కదా దుర్గా పూజ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఫేమస్, దుర్గా పూజకు సంబంధించినటువంటి పండుగ అనేటువంటిది ఏ స్టేట్ లో ఫేమస్, హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ, పక్క పాగే హార్న్బిల్ ఫెస్టివల్ ఏ స్టేట్ లో మనకు ఫేమస్ అనమాట. నెక్స్ట్ ఒడిశాలో పూరి రథయాత్ర జరుగుతుంది కదా, ఆ రథయాత్ర అనేటువంటి అంటే పూరి రథయాత్ర అనేటువంటి ఏ స్టేట్ లో జరుగుతుంది. అండ్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి టెంపుల్స్, ఓకే ముఖ్యమైనటువంటి దేవాలయాలు అవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటి దాని గురించి అడిగాడు. సో ముఖ్యమైన దేవాలయాల గురించి అడగడంతో పాటు మనకి ఏం చేశాడంటే ఈ ఉంటాయి కదా అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ అండ్ ముఖ్యమైనటువంటి బెలూన్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్ లో ఉన్నాయి, ఇలాంటి వాటిని కూడా మనకి ఎగ్జామ్ లో అడిగాడు. నెక్స్ట్ స్టేట్ గురించి మాట్లాడినట్లయితే స్టేట్, స్టేట్కి సంబంధించినటువంటి జంతువు అనేటువంటి టాపిక్ పైన ఒక 4 to 5 ఫేజెస్ లో అయితే మనకు బిట్ అయితే అడగడం జరిగింది. ఒకసారి చూసుకోండి, స్టేట్ జంతువు, స్టేట్కి సంబంధించినటువంటి వృక్షం ఉంటుంది కదా ఆ వృక్షం పైన, స్టేట్కి సంబంధించినటువంటి జంతువు, స్టేట్కి సంబంధించినటువంటి వృక్షం పైన బిట్ అయితే అడగడం జరిగింది, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టేట్ గురించి మనకి ఎక్కువగా అడిగినటువంటి టాపిక్ వచ్చేసి స్టేట్లో మనకు స్కీమ్స్, ఏదైనా ఒక స్కీమ్ లాంచ్ చేస్తే కదా స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తక్కువ అడుగుతాడు, ఎక్కువ ఎన్టీపీసీ అడుగుతాడు స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫుల్ ఫామ్స్ మాత్రం అడుగుతాడు. స్టేట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఎగ్జామ్లో అడుగుతాడు. నెక్స్ట్ చూసినట్లయితే సైనిక విన్యాసాలు, సైనిక విన్యాసాలు. సో మిలిటరీ ఎక్సైజ్ అంటాం కదా, ఈ యొక్క మిలిటరీ ఎక్సైజ్ పైన ప్రీవియస్ గ్రూప్లో ప్రతిసారి అయితే మనకు అడగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామ్లో అడిగినటువంటిది ముఖ్యమైనటువంటి విప్లవాలు, విప్లవాలు మీన్స్ పింక్ విప్లవం, రెడ్ విప్లవం, గ్రీన్ విప్లవం ఉంటుంది కదా, సో గ్రే విప్లవం, ఇలాంటి విప్లవాల పైన కూడా మనకు ఎగ్జామ్లో ఎక్కువ శాతం అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ మనకు అడిగినటువంటి ఏరియా మనం చూసినట్లయితే బుక్స్, ఓకే ఈ బుక్స్లో మూడు రకాలు మళ్ళీ, ఒకటి 2020లో రిలీజ్ అయిన పుస్తకాలు, 2019లో రిలీజ్ అయిన పుస్తకాలు, స్టాటిక్ పుస్తకాలు అంటే ముఖ్యమైనటువంటి పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పుస్తకాలు ఉంటాయి కదా ఆ పురాతన కాలంలో ఉన్నటువంటి పుస్తకాలు, ఈ మూడు రకాల పుస్తకాలు కూడా చదువుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో గ్రూప్ డీలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి షిఫ్ట్లో కూడా మనకు ఒక బిట్తో అయితే ఇవి కనపడడం జరిగిందనమాట. ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి పరికరాలు, ఓకే ముఖ్యమైనటువంటి పరికరాలు. ఫర్ సపోజ్ నీటి వాతావరణంలోని నీటి ఆర్ద్రతను ఏ మీటర్తో కొలుస్తారు, ఓడోమీటర్ అంటే ఏంటి, స్పీడోమీటర్ అంటే ఏంటి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని రకాల పరికరాలు ఉంటాయి కదా, సో ఈ పరికరాల గురించి అడిగారు. సిస్మోగ్రాఫ్, సిస్మోగ్రాఫ్ అంటే ఏంటి, ఈ విధంగా మన క్వశ్చన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి ఆవిష్కరణలు, ఆవిష్కరణలు, ఓకే సో అచ్చు యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు, కేస్కోగ్రాఫ్ ఎవరు కనుగొన్నారు, మొక్కలకు ప్రాణం ఉంటుందని ఎవరు నిరూపించారు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకు ఆవిష్కరణల గురించి అడిగాడు అనమాట. అంటే ఇప్పుడు ఆమ్ల వర్షాలు ఉన్నాయి కదా, ఆమ్ల వర్షాలు గురించి మాట్లాడిన శాస్త్రవేత్తలు ఎవరు, ఇలాంటి వాటి గురించి మనకు అడిగాడు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే హిస్టరీ పరంగా చూస్తే ముఖ్యమైన యుద్ధాలు, ముఖ్యమైన యుద్ధాలు 1885 కాంగ్రెస్ స్థాపన నుంచి 1947 మధ్య జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు, చౌరా చౌరీ కానీ, క్విట్ ఇండియా కానీ, జలియన్ వాలాబాగ్ సంఘటన కానీ, మనకు బెంగాల్ విభజన కానీ అండ్ 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటు కానీ, ఇలాంటి వాటిపైన మనకైతే ముఖ్యమైన బుక్స్ అడిగాడు. ముఖ్యమైన యుద్ధాల్లో ప్లాసీ, బాక్సర్, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు అండ్ చందేరి యుద్ధం, గాగ్రా యుద్ధం, సో ఇలాంటి వాటి గురించి కూడా మనకి ఎగ్జామ్లో అయితే అడగడం జరిగింది. అండ్ హిస్టరీ నుంచి మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎక్కువ అడిగినటువంటి టాపిక్ అయితే ఇవే. మనం చూసినట్లయితే పాలిటీలో ఎక్కువ అడిగినటువంటి టాపిక్ వచ్చేసి రాష్ట్రపతి, ఓకే రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలు, నియమాలు, అతనికి ఉండేటువంటి శాలరీ, వయసు ఎంత, ఇలాంటి వాటిపైన అడిగాడు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అని తీసుకోండి, ప్రధానమంత్రి, లోక్సభ సభ్యులు వీళ్ళంతా రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాలిటీలో మనకు అడిగినటువంటి ముఖ్యమైన టాపిక్ వచ్చేసి ముఖ్యమైన ఆర్టికల్స్, ఓకేనా ముఖ్యమైన ఆర్టికల్స్, ఆర్టికల్ 21A అండ్ అదేవిధంగా ఆర్టికల్ 45 అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, ముఖ్యమైన రాజ్యాంగ సవరణల పైన కూడా మనకు ఎగ్జామ్లో అడిగాడు. ఎకానమీలో ఎక్కువగా మనకు కొన్ని బుక్స్ అడిగాడు, పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా పంచవర్ష ప్రణాళికలు అండ్ ఎకానమీలో మనకు అడిగినటువంటిది ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు ఉంటాయి కదా, సో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ సెక్టార్స్ ఉంటాయి కదా, అంటే వ్యవసాయం అనేటువంటిది ఏ రంగం కిందకి వస్తుంది, సేవా రంగం అని ఏ రంగాన్ని అంటాము,
ఓకేనా, వాటిని పంచవర్ష ప్రణాళికల గురించి, పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ ఎప్పుడు బ్రేక్ వచ్చింది, ఏ పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది, పంచవర్ష ప్రణాళికలలో అంటే ఏదైనా ఒక పంచవర్ష ప్రణాళిక ఇచ్చి ఆ టైంలో మనకు ప్రధానమంత్రి ఎవరు వ్యవహరించారు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకు ఎగ్జామ్ లో అడగడం జరిగింది అనమాట. ఓకే, ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చాప్టర్స్, చదివే విధానం కానీ మనం చూసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ఏరియాస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు రాసుకుంటే ఆల్మోస్ట్ 50 to 60 టాపిక్స్ అయితే మీకు అవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్స్ అన్ని కూడా రాసుకోండి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ తో చదవండి. ఓకేనా, సో అలా చదువుకుంటూ వెళ్తేనే మీరు డే బై డే ఇంప్రూవ్ అవుతారు. టైం తక్కువ ఉంది కాబట్టి వీళ్ళనంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోవడానికి టైం వేస్ట్ చేసుకోకుండా ఉన్న వాటిని ఫస్ట్ చదవండి. చాలా మంది ఏం చేస్తారంటే, నా దగ్గర ఇప్పుడు మీ దగ్గర ఉన్న టాపిక్ చదవకుండా లేని టాపిక్ వరకు వెతుకుతారు. ఎందుకు సార్? ఆల్రెడీ ఉన్న టాపిక్, ఇప్పుడు పద్మ అవార్డ్స్ ఉంది, పద్మ అవార్డ్స్ మొత్తం కంప్లీట్ గా నేర్చుకోండి, ఆస్కార్ అవార్డ్స్, నోబెల్ అవార్డ్స్ ఇవి నేర్చుకోండి, నా దగ్గర ఫీఫా అవార్డ్స్ లేవని ఎత్తుతారు. ఎందుకు? ఉన్న వాటికి ఫస్ట్ చదవడం, పర్ఫెక్ట్ కావడం నేర్చుకోండి, తర్వాత కొత్త దాని కొరకు ప్రయత్నం చేయండి. ఓకేనా, నది నది తీర ప్రాంతాలు ఐటీ విజయరస్ బుక్ తీసుకుంటే దీంట్లో హాఫ్ ఆఫ్ ద సిలబస్ మీకు అక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీకి బుక్ ఏదైనా ఉన్నా అక్కడ నుంచి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోండి, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ లో మీకు 55 మార్కులకు ఆల్మోస్ట్ 50 మార్కులు మీరు తీసుకొచ్చిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ స్కూల్ బుక్స్ తో పాటు మీరు ఇతర బుక్స్ చదివి అక్కడ ఒక 25 మార్కులకి ఆల్మోస్ట్ 20 మార్కులు మీరు ఈజీగా చేయొచ్చు సార్. బాగా కష్టపడితే ఇక్కడే 70 మార్క్స్ మీకు కవర్ అవుతాయి. స్టాటిక్ జీకేలో మీరు ఒక 5 to 6 మార్క్స్ తీసుకున్న 76 మార్క్స్ మీకు ఇక్కడే రావడం జరుగుతుంది. ఓకే, 76 మార్క్స్ మీరు పోయినసారి గ్రూప్ డి కట్ ఆఫ్ చూస్తే 72 మించి పోలేదు సికింద్రాబాద్ అయితే. కొన్ని ఏరియాస్లలో 70 కాదు 80 వరకు పోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఓన్లీ సికింద్రాబాద్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకసారి మళ్ళీ మీరు కట్ ఆఫ్స్ కావాలంటే మీరు ఏ జోన్కి అప్లై చేస్తారో అది మీరు గూగుల్లో లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే మీకు దొరుకుతుంది. నేను దాని అంతా మాట్లాడలేను. అండ్ అండ్ యావరేజ్ ఇదే ఎగ్జామ్ కాదు, ఏ ఎగ్జామ్లో అయినా సరే ఉన్న మార్కులలో 70% ప్లస్ మార్క్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు సేఫ్స్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలా మీరు ఫోకస్ చేయండి, ఫోకస్గా చదవండి, ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మళ్ళీ చాలా మంది అడుగుతారు కాబట్టి చెప్తున్నా. ప్రీవియస్ పేపర్స్ నేను ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, పాత పేపర్లే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు సార్ మా దగ్గర లేవనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. వన్ డే, ఓకే, వన్ డే ఓన్లీ మీరు ఏం చేయండి అంటే క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు చూసుకుంటూ వెళ్ళిపోండి సార్. క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు ఫస్ట్ మీరు అనాలిసిస్ చేసుకోండి, అవన్నీ చూసుకున్న తర్వాత మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఇక్కడ కూడా మీరు బ్యాక్ స్టెప్ వేయకండి, ఫోకస్గా చదవండి. ఓకేనా, ఫోకస్గా చదివితేనే మనకు ఎగ్జామ్ను ఈజీగా మనము క్రాక్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా, ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలపడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. అండ్ ఎవరైనా గ్రూప్ డీకి సంబంధించి మాక్ టెస్ట్ రాయాలనుకుంటే మన మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు మన దగ్గరే రాయాలని ఏం లేదు, ఎక్కడన్నా రాయండి మీకు నచ్చిన దగ్గరలో. నేనైతే ఒక ఫ్రీ మాక్ టెస్ట్ను ఫ్రీగా ఇచ్చాను, ఒక గ్రూప్ డీ టెస్ట్ని. ఆ గ్రూప్ డీ టెస్ట్ మీరు రాయండి, రాసిన తర్వాత మీకు ఒకవేళ ఫ్రీ టెస్ట్ నచ్చితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఈ టెస్ట్ సిరీస్లో ఏం చేస్తానంటే మీకు 15 మాక్ టెస్ట్లు ఇచ్చాను. ప్రీవియస్ ఎగ్జామ్లో ఏదైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో వాటి ఆధారంగా మీకు తెలిసినవే కాకుండా కొద్ది డిఫరెంట్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే డిఫరెంట్గా వచ్చిన మీరు చేయడానికి రెడీగా ఉండాలి కాబట్టి. సో అలా 15 పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా 1200 ప్రీవియస్ బిట్స్ ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ల నుంచి, గ్రూప్ డి ప్రీవియస్ పేపర్ల నుంచి తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రీవియస్ రైల్వేలో అడిగినటువంటి బిట్స్, మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు 2000 ప్రీవియస్లో అడిగినటువంటి గ్రూప్ డి ఎన్టీపీసీలో రాసినటువంటి 1500 బిట్స్ నోట్స్ మీకు హ్యాండ్ రిటెన్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. 200+ పీడిఎఫ్ హిస్టరీ బిట్స్ ఏవైతే ఇచ్చానో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు ఇవ్వడం జరుగుతుంది, హ్యాండ్ రిటెన్ నోట్స్. దాంతోపాటు ఇప్పుడు ఎన్టీపీసీ ఫేజ్ 1, ఫేజ్2, ఫేజ్3 అయిపోయినాయి కదా, ఇలా ఫేజ్4, ఫైవ్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఒక 300 బిట్స్తో కూడినటువంటి ఇంపార్టెంట్ బిట్స్తో కలిసినటువంటి ఒక పీడిఎఫ్ కూడా, హ్యాండ్ రిటెన్ పీడిఎఫ్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి మీరు తప్పనిసరిగా ఫ్రీ టెస్ట్ రాయండి, నచ్చితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ గురించి డౌట్ ఉంటే ఈ నెంబర్ మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇవే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ప్రతిదీ చదవండి. కొన్ని ఏరియాస్తో మాత్రమే జాబ్ కొట్టడం అసాధ్యం. ఫస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చదవాలి, దాంతోపాటు నాలెడ్జ్ ఎక్కువ ఉంటే ఇక్కడ కింగ్ అనమాట. కాబట్టి వీళ్ళంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.